హైదరాబాద్ నాగోల్ అక్షరా టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి నిరసనకు దిగాడు. తన పిల్లలకు టీసీ ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. తన ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో చదివితే ఆరేళ్లుగా బోనోపైడ్ టీసీ కోసం తప్పించుకుంటున్నారని తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాళ్లు మొక్కినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేస్తూ స్కూల్ ముందే కూర్చొని నినాదాలు చేశారు. అందులో టీసీ అడిగారు, క్వశ్చన్స్ అడిగారు, క్వశ్చన్ దాకా లేదు. సార్ ఇవ్వండి మేడం అంటే సార్తో మాత్రం చెప్పారు. సార్ కౌన్సిల్ పోవట్లేదు, అదే మరి ఎత్తుంది, అదే మరి ఎత్తారు. నాకు ఎవరు ఖచ్చితంగా కూర్చుంటే నేను చేయడమ్మా కూర్చోని చెప్పి చెప్పాను. ఇంకా కూర్చున్నాను, ఉన్న తర్వాత ఐదు నుంచి వాళ్ళు వచ్చారు. ఇట్లా చెప్తే మేడం లోపల పిలిపించేసి వాళ్ళు ఏమంటే మేడం పిలిపించి మాట్లాడేది, లేదమ్మా నేను కాంపల్ అయిపోయింది, బిల్లు అంటాం కదా లాస్ట్ 2000 కట్టాను, లాస్ట్ 2000 అంటే నేను 1 రూపాయి కట్టాను, మొన్న 1 రూపాయి కట్టను, నేను 1 రూపాయి లేదు, నేను గరీబ్ ఉన్నాను, నేను 1 రూపాయి లేదా అని చెప్పేసి టీసీ బొలబడి ఇచ్చేసింది. నేను కంపెనీ బొలబడి ఇచ్చేసింది, బొలబడి ఇచ్చేసి టీసీ రేపిస్తాను చెప్పిన. టీసీ ఎందుకు అంటే సార్ లేడు, టీసీ రేపిస్తాను తీసుకొని చెప్పారు. మధ్యాహ్నం లెవెల్కి ఇవ్వండి అని చెప్పి.